కడప కోఆపరేటివ్ కాలనీలో దారుణం జరిగింది. భార్య ఇద్దరు పిల్లల్ని తుపాకీతో కాల్చి చంపిన హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు. రాత్రి 10:30 గంటలకు డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్లిన వెంకటేశ్వర్లు అర్ధరాత్రి 12 గంటలకు మళ్లీ స్టేషన్ కు వెళ్లినట్లు డిఎస్పీ షరీఫ్ తెలిపారు. రైటర్ గా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు స్టేషన్ నుంచి ఓ తుపాకీని ఇంటికి తీసుకొచ్చి ఘాతుకానికి పాల్పడినట్టు చెప్పారు. నా మరణానంతరము ఏమి గవర్నమెంట్ నుంచి రావాల్సిన సోన్స్ అన్నీ కూడా ఇవ్వాలి, వారికి ఇవ్వాలని రాస్తున్నారు. ఓకే, ఇది ఒకటి. తర్వాత 20 లక్షలకు ఒక ఆమెకి ఒక ప్రాపర్టీని అడమానం చేస్తున్నారు. తర్వాత దీంట్లో బ్యాంక్ డీటెయిల్స్ అవి ఇవి ఇచ్చారు అన్నమాట. ఓకే, తీసుకోమంట. ఓకేనా? రైట్ రైట్ క్లియరా? ఓకే సార్. రైట్, ఇది ఒకటి. ఇది టీవీ. అతని ఫోన్ అండి. ఇది అతని ఫోన్. ఓకే, ఇది తీమ. అతని ఫోన్. ఇది రౌల్స్. ఓకే రైట్. ఓకేనా? క్లియర్. ఇక్కడ వరకు. నెక్స్ట్ దాంట్లో సబ్జెక్ట్ కూడా మీకు ఉంటారు. ఎక్కడ పెట్టారు? పిస్టల్ దాని దగ్గర సార్. నమస్కారం సార్. తమ సార్ చిన్న సబ్మిషన్ సార్. నమస్తే అండి. వెంకటేశ్వర్లని కడప టూ టౌన్లో పనిచేస్తారు. ఇతను 1993 బ్యాచ్, నేటివ్ ఆఫ్ పులివెందుల ఇతను. సో ఇతను టూ ఇయర్స్ నుంచి కడప టూ టౌన్లో పనిచేస్తున్నారు. నైట్ 10:30-11 వరకు ఇక్కడే ఉన్నారనమాట. ఆఫీస్లోనే ఇన్స్పెక్టర్ అందరూ ఉన్నారు. బట్ ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అతను సూసైడ్ చేసుకున్నారు. అతనికి భార్య ఇద్దరు ఆడపిల్లలు అందరూ కూడా సూయిసైడ్ అయింది, అందరూ చనిపోయినారు. సో ఈ విషయంలో ఒక సూయిసైడ్ నోట్ దొరికింది. అది అతని వ్యక్తిగతమైనటువంటి కారణాల వల్ల అతను సూయిసైడ్ చేసుకున్నాను. క్లియర్గా సూయిసైడ్ నోట్ రాశారు. అవన్నీ కూడా సీజ్ చేస్తున్నాము. ఇంకా మిగతా కారణాలన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో తెలియరావాల్సి ఉంది. థ్యాంక్ యూ. ఎట్లా చనిపోయారు? పిస్టల్తో కాల్చుకొని చనిపోయారు. సర్వీస్ పిస్టల్. అతని కస్టోడియన్ అన్నమాట ప్రాపర్టీకి. హీఈస్ ద రైటర్ ఆఫ్ ది పోలీస్ స్టేషన్. సో ఆఫీసర్స్ పిస్టల్స్ వాళ్ళ రౌడ్స్ అన్నీ కూడా అతను కస్టోడియన్ కాబట్టి. సో అతను నైట్ వచ్చేటప్పుడు తెచ్చుకున్నాం. ఇంకా మిగతా విషయాలన్నీ కూడా మేము అతని వ్యక్తిగతమైన కారణాలు అవన్నీ కూడా మేము డీటెయిల్డ్గా సీజ్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీజ్ చేసిన తర్వాత అన్నీ మీకు రీడ్ చేసి చెప్తాం పక్కా. ఓకే.